అనకాపల్లి జిల్లా పైకరావుపేట గ్రామ వియర్వ వేధింపులకు గురైన మహిళలకు ఇళ్ల స్థలం మంజూరికి కృషి చేస్తానన్న చంగల. పియలపురం గ్రామానికి చెందిన ఆయనవల్లి సాయిలక్ష్మికి ఇళ్ల స్థలం మంజూరు చేసేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు తెలిపారు. గ్రామ వియర్వ భాస్కర్ నాయుడు కారణంగా వేధింపులకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఇళ్ల స్థలం రాకుండా పోయిన సాయిలక్ష్మిని నిన్న పరామర్శించేందుకు చెంగల్ వెంకట్రావు పియలపురం వెళ్లగా ఆమె అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు ఉదయం వెళ్లి ఆమెను కలిసి మాట్లాడి అలాగే ఆమెకు ఇళ్ల స్థలం ఇప్పించుటకు కృషి చేస్తానని అవసరమైతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. బాధితులు సాయిలక్ష్మి మాట్లాడుతూ నన్ను పరామర్శించడానికి వచ్చిన చెంగల్ వెంకట్రావుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాతో పాటు చాలా మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని వారికి కూడా స్థలాలు ఇప్పించేందుకు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోమన్న దొర, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరిగిపోయిన సంఘటనకి కొంచెం ఇది కాదు కానీ అమ్మాయి ధైర్య స్ఫూర్తికి నేను అభినందిస్తున్నాను. చాలా మంది మహిళలు అయితే ఇంట్లో వెళ్ళి కుమ్ములు పోవడము లేకపోతే ఏ ఆత్మహత్యకో పాలు పడ్డం ఇలాంటివి చేస్తారు. కానీ నాకు జరిగినటువంటి సంఘటన ఇంకెవరికి జరగకూడదని తగిన రీతిలో బుద్ధి చెప్పడం మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి దళితులకు కానీ మహిళలు కానీ అన్యాయం జరిగితే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించడం, వెంటనే సస్పెండ్ చేయడం, అతన్ని మరి రిమాండ్లో తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు ఎన్నిసార్లు హౌస్ సైట్లు పెట్టినా కూడా స్పందించలేదు. నేను కూడా ముందు ఈ అమ్మాయికి తక్షణం ఇచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల్లో వచ్చి లిస్టులు తయారు చేసి పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క పిఎల్ పొరంలో ప్రతి దళిత కుటుంబానికి కూడా జగనన్న సైట్ దీంట్లోనే హౌసింగ్ స్కీమ్స్ ఏర్పాటు చేస్తానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం. నన్ను కలవడానికి వచ్చిన చెంగ వెంకట్రావు గారు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నాకు ఇళ్ల స్థలం రాలేదని తెలిసి స్పందించి వెంటనే నాకు జరిగిన అన్యాయానికి చెంగ వెంకట్రావు గారు మా ఇంటికి వచ్చి నన్ను కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు జరిగిన అన్యాయం ఎటువంటి మహిళలు ఎవరికి కూడా జరగకూడదని ఎంతోమంది వెనకబడి ఉండిపోయారు. ఇలా బయటికి రాలేక గడప లోపలే ఉండి కుమిలిపోయి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి నేను ఇంతవరకు చేయడం జరిగింది. నాకు ఇళ్ల స్థలం ఇప్పిస్తానని చెప్పేసి నాకు చెంగ వెంకట్రావు గారు మాట ఇచ్చారు. దానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎవరైతే ఇళ్ల స్థలాలు రాకుండా ఇక్కడ చాలామంది బాధపడుతున్నారు, అర్హులు ఉన్న వాళ్ళు కూడా ఇళ్ల స్థలాలు రాలేదు, వాళ్ళందరికీ కూడా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.